And sister Sujata from Hyderabad asking this question, sir. Husband is a normal Christian, wife has calling, preaching. How to handle situation if her husband said, do not go for ministry? How to handle this situation? If wife has a real calling, very clear-cut calling for ministry, and the husband is obstructing and hindering and trying to stop her, better she listens to her heavenly husband than the earthly husband. అక్కడ అది ఏసఐ చెప్పిన తర్వాత ఇక భర్త లేదు భార్య లేదు ఎవరు లేదు ఏసఐ మాట వినాల్సింది. హౌ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్ అంటే వాళ్ళకి రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఏసయ్యా నువ్వు చెప్పినా సరే మరి భర్త వద్దంటున్నాడు కనుక ఐఎమ్ సారీ భర్త మాట వినమన్నావు కదా కనుక వింటున్నాను. నువ్వు పిలిచావు కానీ నిజంగా నేను సేవకు రావాలంటే భర్తతో కూడా మాట్లాడు, ఆయనే నన్ను ప్రోత్సహించేటట్టుగా నాకు మంచి మనసు ఇవ్వు, లేకపోతే నేను కుటుంబం సంసారం కుప్పగూల్చుకొని నేను సేవ చేయలేరు. సంసారం కూలిపోయినా నా సువార్త తోడు వింటాడు కనుక ఇఫ్ యూ రియలీ వాంట్ మీ టు సర్వ్ యూ అండ్ ప్రీచ్ ద గాస్పుల్ చేంజ్ మై హస్బెండ్ అదర్వైజ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సర్వ్ యూ అని ఒక ఆప్షన్. ఓకే, ఇంకొక ఆప్షన్ ఏంటంటే భర్తకు లోబడ్డం ముఖ్యమే కానీ విశ్వానికే భర్త, నాకు నా భర్త కలిసి భర్త అయినోడు ఒకడు ఉన్నాడు, ఆయన నాకు హస్బెండ్ నా హస్బెండ్కు కూడా హస్బెండ్, కాబట్టి ఆయన మాట వినడం ఆయనకు లోబడడం అనేది చాలా ముఖ్యము. కనుక ఏమండి మీరు నా భర్త అయినా సరే ఏసయ్య కంటే ఇంపార్టెంట్ అయితే కాదు, కాబట్టి నేను ప్రభు పని చేస్తాను, మీరు ఇష్టమైతే నాతో ఉండండి లేకుంటే గుడ్ బై కొట్టండి, నీ దయ నీ ఇష్టం దేవుని దయ అని నిలబడ్డ ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగ నిలబడ్డ వాళ్ళే అలా చేసిన పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ముందు చెప్పుకోవాల్సింది భక్త సింగ్ గారిని, ఆయన సేవకు వచ్చినప్పుడు ప్రభువుని అంగీకరించిన ఆయన భార్య చెప్పింది, నువ్వు ఆ కులం తక్కువ మతంలో చేరిపోయావు, నేను నీకు అవసరమైతే ఆ మతాన్ని ఆ దేవుడిని వదిలిపెట్టేసి మన సమాజంలో నేను తలెత్తుకోలేకపోతున్నాను, నీకు ఆ దేవుడే కావాలంటే నన్ను మర్చిపోయి కాండది. భక్త సింగ్ గారు అన్నారు, నువ్వు నాకు కావాలమ్మా, నిన్ను ప్రేమించాలనే ఉంది నాకు, కానీ దేవునికి నన్ను దూరం చేయాలని నువ్వు చూస్తున్నావు కనుక నేను నీ మాట వినలేను, ఎప్పటికైనా నీకు మనస్సు మారి వస్తే నేను స్వీకరిస్తాను, రాకపోతే నీ ఇష్టం అంతే తప్ప నీ కొరకు దేవుడిని వదులుకునేది ఉండదు. అవసరమైతే దేవుని కోసం నిన్నైనా వదులుకుంటాను కానీ నీ కోసం దేవుడిని వదులుకోనని బయటకు వచ్చాడు. ఆమె వృద్ధురాలే చచ్చిపోయేదాకా ఏసయ్య ద్వేషిస్తూనే ఉంది, అట్లాగే చచ్చిపోయింది, పర్లేదు అనుకున్నాడు ఆయన. అలాంటి స్త్రీలు కూడా ఉన్నారు, నా భర్త నన్ను సేవ కొరకు ఆటంకపరిచి అడ్డగిస్తూ ఉంటే దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నేను దేవునికి లోబడతాను, భర్త కవిధేరాలను అవుతాను అని అనుకున్న స్త్రీలు కూడా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు భక్త సింగ్ గారు లాంటి వాళ్ళు నేను చెప్పినటువంటి స్త్రీలు ఖచ్చితంగా లూకా 14:22 ఉన్నారు. ఓకే, ఎవడైనా నా దగ్గరికి వచ్చి తండ్రిని తల్లిని లూకా 14:25 బహుజన సమూహంలో ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనా నా యుద్ధకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. నా శిష్యుడు కానేరడు. నేను 22 ఎందుకన్నా అంటే మా అపొస్తల కార్యాలు 14:22 మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించాలని చెప్తారు కదా, అది ఆ 22 నా మైండ్లోకి వచ్చింది సార్. 14:14 కనుక మైండ్ అంటుంది, 25 ఇది సార్, లూకా 14:25. ఎవడైనా నా యుద్ధకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు తన ప్రాణమును సహా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కానీ, అంటే తన భార్యను అంటే స్పౌస్ బెటర్ హాఫ్ ఆర్ వర్స్ హాఫ్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైనా సరే తన జీవిత భాగస్వామిని కూడా ద్వేషించకపోతే ఎందుకు ద్వేషించాలి? భర్తకు లోబడమని బైబిల్ చెప్తుంది, భార్యను తన సొంత శరీరంలాగా ప్రేమించమని బైబిల్ చెప్తుంది, మరి ఇక్కడ స్పౌస్ని ద్వేషించమంటాడంటే యేసుప్రభు వారు స్వయానా చెప్పాడు. ఎప్పుడైతే మన జీవిత సహధర్మచారిని లేక జీవిత భాగస్వామి ఎప్పుడైతే యేసుకు మనల్ని దూరం చేయాలని
యేసు కు అవిధేయులుగా మనల్ని జారని ప్రయత్నిస్తారు అప్పుడు వాళ్ళనైనా ద్వేషించాలి యేసు కొరకు భర్తనైనా భార్యనైనా మరి పిల్లలనైనా ద్వేషించాలి పోతబెంద కాపురం కూలిపోదా ఏంటండి కాపురాలు కూల్చే మాటలు చెబుతారు అనే వాళ్ళు ఉన్నారు నేను చెప్తున్నాను కాపురం కూలిపోకూడదు కాపురం కూలిపోకూడదు కానీ ఒక మనిషితో నీ కాపురం కూలిపోయి కంటే దేవునితో నీ కాపురం కూలిపోవడం నీకు పెద్ద ప్రమాదం భర్తతో నువ్వు దూరమైతే చాలా ప్రమాదం కదా అంటున్నావు కదా ఆ ప్రజాపతి విశ్వపతి బ్రహ్మాండానికే భర్త అయిన వాడికి దూరమైతే మరి నీకు ఇంకా పెద్ద ఉపద్రవం కదా ఆ ప్రత్యక్షత ఉన్న వాళ్ళ డిసిషన్ వేరు దేవుడు సకల బ్రహ్మాండానికి భర్త నాకు నువ్వు భర్త ఈ భర్తతో కాపురం కూలిపోయేది ప్రమాదమే ఇంతకంటే కోటి రెట్లు ప్రమాదం ఆ భర్తతో కాపురం కూలిపోవడం పరలోకానికి వెళ్ళిన తర్వాత నాకు లోబడ్డావు కుమార్తె నువ్వు ధన్యురాలివని దేవుడు బహుమానం ఇస్తాడు తప్ప నా మాట ధిక్కరించి నీ భర్తకు బాగా లోబడ్డా విదుగో అని ఏమీ ఇటనకు ఉండదు కనుక నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకున్న వాళ్ళ డెసిషన్ వేరు నిత్యత్వం అనేది ఏం చూడకుండా అంతరంగ నేతలు గుడ్డివైపోతే వాళ్ళ డెసిషన్ వేరు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ మరొక కాల్ తీసుకుంటాను హలో